ఆవిడ పాతివ్రత్యంతో సూర్యోదయం అవ్వకుండా ఆపేసింది. సూర్యోదయం అవడం అంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, సూర్యుడు రావడం కాదు, సూర్యుడు రావడం కాదు, భూమి తిరగడం ఆగిపోయినట్టు. ఎందుకని, అసలు సూర్యుడు తిరగడం ఏమిటండి, సూర్యుడు ఎప్పుడు అలాగే ఉంటాడు, భూమి తిరుగుతూ ఉంటుంది. భూమి సూర్యుడికి ఎదురుగుండా వస్తే సూర్యోదయం, భూమి సూర్యుడికి వెనక్కెడితే సూర్యాస్తమయం. కాబట్టి భూమి తిరుగుతోంది. ఈ భూమి తిరగడం అనేటటువంటిది ఎవరి ప్రయత్నము వలన ఆగదు, ఎవరి ప్రయత్నము వలన వేగమును పుంజుకోదు, అది ఎప్పుడు అదే వేగంతో తిరుగుతుంటుంది. భూమి భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు అవుతుంది 24 గంటలు. ఆ తిరగడంలో 12 గంటలు సూర్యుడికి అభిముఖంగా ఉంటుంది, 12 గంటలు సూర్యుడికి వెనక్కాతలకు ఉంటుంది మనం ఉన్న ప్రాంతం, ఇంకో ప్రాంతం సూర్యుడికి అభిముఖంగా వస్తుంది. ఈ తిరగడాన్ని ఎవరైనా ఆపగలరా? భూమిని పట్టుకుని తిరగకుండా ఆపగలిగిన మొనగాన్ని నాకు చూపించండి. ఎవ్వరూ లేరు, భూమిని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకని, లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక పేరుంది. ఏమిటా పేరు అంటే, ఈ భ్రమణమునకు కారణమైనది అమ్మవారి యొక్క శక్తి స్వరూపం. అమ్మవారి యొక్క శాసనము చేత భూమి తిరుగుతూ ఉంటుంది. ఈ భూమి తిరగడంలో మళ్లీ 12 గంటల్లో తిరిగి సూర్యుడికి ఎదురుగుండా వస్తుంది. వస్తే సూర్యోదయము అంటాం, కానీ యథార్థములకు సూర్యోదయం కాదు, భూమి సూర్యుడికి అభిముఖంగా వస్తోంది. ఇప్పుడు ఈ భూమి తిరగకూడదు, తిరిగిందనుకోండి సూర్యుడికి ఎదురొస్తుంది, ఎదురొచ్చిందంటే భర్త చచ్చిపోతాడు. అందుకని ఆవిడ తన తపశ్శక్తి కాదు పాతివ్రత్యంతో భర్తని అనుగమించినటువంటి శక్తితో ఆ సుమత ఏం చేసిందో తెలుసా అండి, భూమి సూర్యుడికి అభిముఖము కాకుండుగాక, అంటే సూర్యోదయము కాకుండుగాక. సూర్యోదయమంటే భూమి తిరగకూడదు, ఎక్కడున్న భూమి అక్కడే ఆగిపోవాలి, ఆగిపోయింది భూమి, భూమి తిరగలేదు. తిరగకపోతే ఏమవుతుంది, కొంతమందికి సూర్యుడు ఉండిపోతాడు, కొంతమందికి చీకటి ఉండిపోయింది. ఉండిపోతే ఏమవుతుంది, సూర్యుడు కొన్ని వేపే ఉంటాడు, ఆ ప్రాంతాలకు ఇంకా చీకటి పడ్డం ఉండదు, ఇంకా అదే ఎండ రాత్రి పగలవు, ఇంకా ప్రాణులు ఎలా బ్రతుకుతాయండి. ఇంకొక వేపు సూర్యుడు లేడు, కాలాంధకారం, నీరు పెళ్లుబడిపోతుంది, కటిక చీకటి, అనేకమైన వ్యాధులు పుట్టేస్తాయి. కాబట్టి ఇప్పుడు సృష్టి అంతా తిరగబడిపోయింది భూమి తిరగకపోవడం వల్ల. ఏమిటి కారణం, గబగబా చూశారు చిత్రముఖ బ్రహ్మగారు వీళ్ళందరూ, భూమి ఆగిపోయింది అండి, సూర్యోదయం ఆగిపోయింది, వెతికారు. తన పాతివ్రత్య శక్తితో భూమి తిరగకుండా ఆపింది, సూర్యోదయం అయితే భర్త మరణిస్తాడు, కాబట్టి నేను ఆపేస్తాను, అసలు తిరగడానికి వీల్లేదని ఆపేసింది సుమతి. ఏం చేద్దామన్నాడు, ఇంతటి మహాపతివ్రతని మళ్లీ నచ్చజెప్పగలిగినది వేరొక పతివ్రతే, అనసూయమ్మ దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఇంతమంది దేవతలు పరిగెత్తుకొచ్చి ఆవిడ కాళ్ళ మీద పడ్డారు. అడిగితే అనసూయమ్మంది, నాకు తెలుసు పాతివ్రత్యం అంటే ఏమిటో, భర్తని అనుగమించడం అంటే ఏమిటో, కుష్ఠురోగి అయినా భర్త సేవ చేసుకోవడం పరమాత్మ సేవ, భర్తని పోగొట్టుకోవడానికి ఇష్టపడదు స్త్రీ. అటువంటి స్త్రీని నచ్చజెప్పి మీరు సూర్యోదయం అయ్యేట్టు చూడమంటున్నారు లోకం కోసం, ఇవాళ ఆ స్త్రీకి నచ్చ చెప్పడం ఎంత కష్టం. కాబట్టి చూడండి నేనేం చేస్తాను అంది ఆవిడ. సుమతి దగ్గరికి వెళ్ళింది, అమ్మా ఎందుకు నమ్ముతుంది అనసూయ మాట సుమతి, మహాపతివ్రత, ఈవిడికి తెలుసు పతి వైభవం ఏమిటో తెలుసున్న సదాచారవంతురాలు అనసూయ. ఆవిడంది, నీ పతి ప్రాణములకు బెంగలేదు, సూర్యోదయము అవుతుంది, నీ భర్త మరణిస్తాడు, మళ్లీ నీ భర్త నవయవ్వనంతో బ్రతుకుతాడమ్మా, ఏ కుష్ఠురోగం ఉందో కుష్ఠురోగం పోయి నవయవ్వనంతో నీ భర్తని బ్రతికించేటటువంటి పూచి నాది, చచ్చిపోయిన వాణ్ణి నా పాతివ్రత్యంతో సృష్టికి ప్రతి సృష్టి చేసి బ్రతికిస్తాను, నన్ను నమ్మంది అనసూయమ్మ. ఆవిడంది, నేను నిన్ను నమ్ముతాను. ఎందుకు నమ్ముతానో తెలుసా, ఆ తర్వాత వేళ్లు విరిచి వెళ్ళిపోతావన్న భయం నాకు లేదు. ఎందుకని, పాతివ్రత్యం అంటే ఏమిటో, భర్తని అనుగమించడం ఏమిటో, భర్త విలువ ఏమిటో నీకు తెలుసు, అందుకని నాకు భర్తని దూరం చెయ్యవు, నిన్ను నమ్మి భూమి తిరగడానికి అంగీకరిస్తున్నానంది. అంతే, భూమి తిరిగింది, సూర్యోదయమైంది, ఆయన మరణించాడు. వెంటనే అనసూయమ్మ తన పాతివ్రత్య శక్తితో వృద్ధుడై కుష్ఠురోగి అయినటువంటి ఆ సుమతి యొక్క భర్తని మళ్లీ బ్రతికించింది. ప్రతికిస్తే ఇంతమంది దేవతలు, సృష్టికర్తలైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు కూడా నీవు చెయ్యలేకపోయిన పనిని ఆవిడ పాతివ్రత్యానికి అడ్డొచ్చిందని భూమి నాపింది. సూర్యోదయం కాకుండా అనసూయమ్మ తన పాతివ్రత్యంతో బ్రతికించి ప్రతి సృష్టి చేసి మళ్లీ ఇంతమందిని బ్రతికించింది, ఇంతమందికి ప్రాణదానం చేసింది మహాతల్లి. అందుకని ఈ అనసూయమ్మకి మేమేమి ఇవ్వగలం, అందుకని అమ్మా మేమేమి ఇవ్వగలమో నువ్వు చెప్పు అమ్మా అని అడిగారు. అయితే ఆవిడండి,
నేను ఎంత పతివ్రతనైనా మీరు అమ్మా అని పిలిచేటప్పటికీ నాలో మాతృత్వం కదిలింది. ఎలాగో అన్నారు కదా, ముగ్గురు కడుపున కొడుకులై పుట్టండి. వాళ్ళన్నారు ఎంత అదృష్టం అమ్మా, నీ వంటి తల్లి కడుపున పుట్టడం, ముగ్గురం నీ కడుపున పుడతామమ్మా అన్నారు. ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం, సృష్టిలో ఒక స్త్రీ త్రిమూర్తులను తన కన్న బిడ్డలుగా పొందడానికి వరాన్ని పొందింది. దేని వల్ల పొందింది? పతిని అనుగమించి, అనుగమించి వేరొక పతివ్రతను రక్షించి త్రిమూర్తులను తన బిడ్డలుగా చేసుకోవడానికి అంగీకరించింది. ఇత పూర్వమే అత్రి మహర్షి బ్రహ్మచారిగా ఉండగానే బ్రహ్మగారి వరం పొందారు. ఆయన పొందినటువంటి తేజస్సు చంద్రుడు బ్రహ్మగారు కొడుకుగా పుట్టడానికి ఆయన అంగీకరించాడు. ఇది అయిపోయిన తర్వాత అనసూయం వచ్చి చెప్పింది, ఏమండో నాకు వరం ఇచ్చారు త్రిమూర్తులు, ఆ త్రిమూర్తులు నాకు బిడ్డలుగా పుట్టబోతున్నారు అని. అంటే అత్రి మహర్షి గొప్పతనం చూడండి, అనసూయ నీ పేరుకి తగిన దానివి, అటువంటి వారిని బిడ్డలుగా పొందడానికి అనుగ్రహాన్ని పొందావు. అటువంటి బిడ్డలకు తండ్రిని అనిపించుకోగలిగిన అర్హత నేను కూడా పొందుతాను అని ఆయన వెళ్లి తపస్సు చేశాడు. వృక్షపర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తే ఆయన మహోగ్రమైన తపస్సు దేవాధిదేవా అన్న శబ్దంతో చేశాడు. చేస్తే ముగ్గురు మూర్తులు ప్రత్యక్షమయ్యారు. ఆయన అన్నాడు, నేను ఒక్క పరబ్రహ్మం గురించే తపస్సు చేశాను, నాకు మూడు రూపాలతో కనపడ్డాయేమిటి అన్నాడు. అంటే వాళ్ళు నవ్వి అన్నారు, ఒక పరబ్రహ్మమే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా ఉంటుంది, స్థితికారకుడైనప్పుడు విష్ణువుగా ఉంటుంది, లయం చేసేటప్పుడు మహేశ్వరుడిగా ఉంటుంది. చూడండి, ప్రాణం ఎక్కువైపోయింది అనుకోండి, ఇంకొక ద్రాక్ష పండు తిని, ఇంకొక ద్రాక్ష పండు తిని అంటాం. అలా నువ్వు చేసిన తపస్సుకి పొంగిపోయి ఒక్కడిగా పిలిస్తే ఒకళ్ళం ముగ్గురుగా కనపడ్డాం, కానీ ముగ్గురం ఒకళ్ళమే. ముగ్గురిగా వచ్చి ఒక్కడిగా ఒకటిలోకి తీసుకెళ్లగలిగిన వ్యక్తిగా నీ కడుపున మహాగురువుగా ముగ్గురుగా మూడంశాలతో నీ కడుపున పడతాం. అందుకని నీ కడుపున సంతానం కావాలని కదా నువ్వు కూడా తపస్సు చేస్తున్నావు, మేమే నీ కొడుకులుగా పుడతామన్నారు. మీరు ఎక్కడైనా సృష్టిలో ఒక భర్తకి ఒక భార్యకి కూడా త్రిమూర్తులనే మేము నీకు బిడ్డలం అవుతామని అడిగి అడిగి వరం ఇచ్చినటువంటి సందర్భం చూశారా? ఒక్క అత్రి అనసూయలకే తిరిగింది గౌరవం. ఒకసారి ఇప్పటికి ఎన్ని మాటలైందండి, ఒకసారి అనసూయమ్మ పొందింది, ఒకసారి అత్రి బ్రహ్మగారి దగ్గర పొందాడు, ఒకసారి అత్రి త్రిమూర్తుల దగ్గర పొందాడు. ఎన్ని వరాలో చూడండి, త్రిమూర్తులు ఎన్ని. మనం ఒక మహానుభావుడు నా కడుపున పుడితే బాగుండు, నా కడుపున పుడితే బాగుండు అంటాం. త్రిమూర్తులు వీళ్ళ వెంట పడ్డారు, మీ కడుపున పుడతాం, మీ కడుపున పుడతాం, మీ కడుపున పుడతాం అని. ఎన్ని మాటలు తెలుసండి. వేరొక మారు అనసూయమ్మ తల్లి పాతివ్రత్యం గురించి ముగురమ్మలు విన్నారు నారదుల దగ్గర. అబ్బబ్బబ్బా, ఏమి అనసూయమ్మ అండి, నిజంగా పతివ్రత. అత్రి మహర్షి గీసిన గీతు దాటదు, ఎప్పుడూ భర్త మనస్సుని చూరగొనేటటువంటి స్త్రీ. అతి పాతివ్రత్యం అంటే ఒక స్త్రీని శ్లాఘించవలసి వస్తే దేనికి శ్లాఘించాలో ఇప్పుడు మీరు అర్థం చేసుకుని ఉంటారు. అన్నిటికన్నా చాలా గొప్పగా పొగడాలంటే దేని వలన పొగడాలి? ఆవిడ భర్త సంతోషిస్తే పొగడాలి. ఆవిడ భర్త నా అదృష్టం అండి, నాకు ఇటువంటి భార్య అనగలిగాడు అనుకోండి, ఆనాడు మాత్రమే ఆ భార్య శ్లాఘనీయురాలు. అన్యముల చేత ఆవిడ శ్లాఘనీయురాలు కాదు, పొగడరు పెద్దలు. అందుచేతనే అత్రి అనసూయని చూపించి మొదట పొగిడే. భర్త చేత పొగడబడి భర్త మనస్సు చూరగొన్న స్త్రీ ఎవరో ఆవిడ ఆచారవంతురాలు, ఆవిడ పతివ్రత. అంతేకాని అష్టమానం భర్తని పట్టుకుని నింద చేయడం, ఆయనకేం తెలిసిన ఆయన తక్కువ చేయడం, తనకి చాలా తెలుసున్నట్టు తాను మహాజ్ఞానిని అన్నట్టు ప్రవర్తించడం, చాలా పొరపాటు లక్షణాలు శాస్త్రం చెప్పింది, అనసూయమ్మ నేర్పుతుంది మనకి. అందుచేత ఒకనాడు ఆ అనసూయమ్మ యొక్క పాతివ్రత్య వైభవాన్ని ముగురమ్మలు విన్నారు. ఇది తెల్లవారు లేస్తే మా పసుపుతాన్ని నిలబడాలి, మా పసుపుతాన్ని నిలబడాలని గౌరమ్మని నన్ను పూజ చేస్తారు. సరస్వతీదేవి, సరస్వతీదేవిని బ్రహ్మగారి జిహ్వాగ్రమనందుంటాను, నా శక్తి చేత వేదములు పలుకుతాడని నన్ను పూజ చేస్తారు. లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అమ్మో శ్రీ మహావిష్ణువు భార్య అని నన్ను పూజ చేస్తారు. ఇటు ముగ్గురమ్మలం మన ముగ్గురి కన్నా గొప్పదా అనసూయ అని వీళ్ళ ముగ్గురికి అనుమానం వచ్చింది. ఎంత చిత్రమో చూడండి, ఆవిడ అనసూయ, ముగ్గురమ్మలకి ఏమనుమానం వచ్చింది ఇప్పుడు? ఇటు ఆవిడ అంత పతివ్రత, ఇటు అంత నారదుడు మా దగ్గరికి వచ్చి చెప్పస్తోత్రం చెయ్యవలసినంత గొప్పదా? ఏమిటి ఆవిడ గొప్పతనం? మేమింత గొప్పవాళ్ళం, మాకన్నా గొప్పదేమిటి?
అన్న భావన వచ్చింది. ఎంత చిత్రమో చూడండి. ఎవరికి చెప్పారు? భర్తలకి చెప్పారు. ఏమండోయ్ ఇటో పెద్ద, మీరు అసమానం లక్ష్మీ లక్ష్మీ అని అంటారు, అందరూ ఎవరిని చెప్తున్నారో తెలుసా? అనసూయట, అత్రి మహర్షి భార్యట, మహాపతివ్రతట, సృష్టికి ప్రతి సృష్టి చేసేస్తుందిట, ఇటో ఆవిడ గురించి చెప్తున్నారు. ఒకసారి అసలు పరీక్షించిరండి ఎవరికి వాళ్ళు ఏమిటి, నేను గొప్ప ఆవిడ గొప్ప అన్న భావనతో ముగ్గురు అదే మాట చెప్పారు. ముగ్గురు మూర్తులకి అసలు లోక కళ్యాణానికి వేరు కారణం నడవాలి. ఇప్పుడు ఆ ముగ్గురు మూర్తులు కూడా సదాచారం అంటే ఏమిటో సర్టిఫికెట్ ఇవ్వాలి. అందుకని ఈ ప్రోద్బలం వచ్చింది, లేకపోతే అమ్మవార్లంత అమాయకులా. అందుకని ముగ్గురు మూర్తులు బయలుదేరి అనసూయమ్మ ఆశ్రమానికి వచ్చారు. లోకమునకంతటికీ ఆవిడ పాతివ్రత్యం ఏమిటో చెప్పాలనుకున్నారు. అందుకని వచ్చారు. వచ్చి అత్రి మహర్షి ఇంట్లో ఉన్నారు. అయా అతిథులం, ఆహారం కోసం వచ్చాం అన్నారు. చాలా సంతోషం, మీ వంటి అతిథులు దొరకడం ఎంత అదృష్టం. మీ ముగ్గురికి కూడా నేను ఆహారమును దేవతార్చన ఏర్పాటు చేస్తాను. కాళ్ళు కడుక్కుని ఆచమనం చేసి స్నానం చేసి రండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, స్నానం చేసి వచ్చి భోజనాలకు కూర్చుంటూ మాకు ఒక నియమం ఉంది, మాకు వడ్డించేటటువంటి స్త్రీ నగ్నయ్యి వడ్డించాలి, ఒంటి మీద బట్ట ఉండకూడదు, అలా వడ్డిస్తేనే మేము తింటాం, లేకపోతే లేచి వెళ్ళిపోతాం అన్నారు. ఇంటికొచ్చినటువంటి అతిథి విస్తరి ముందు నుంచి లేచి వెళ్లిపోయాడు అనుకోండి, అది పరమ అమర్యాద, అలా ఉండకూడదు గృహస్థిల్లు. అందుకని ఇప్పుడు అత్రి మహర్షి ఆశ్చర్యపోయారు. ఎలా, ఎవరికి చెప్పాలి? తన భార్య అనసూయమ్మకి చెప్పాలి. అనసూయ, నువ్వు వివస్త్రయ్యి వాళ్ళ ముగ్గురికి భోజనం వడ్డించాలి. ఎలా కుదురుతుంది? కాబట్టి ఆయన ఎంతటి ఉదారుడో చూడండి, భార్యకి వెళ్లి ఈ మాట చెప్పారు. వారికి అది నియమం. ఎవరి మర్యాద పోతుంది ఇప్పుడు? అత్రి మహర్షి మర్యాద పోతుంది, అనసూయమ్మ వడ్డించకపోతే అది ధర్మ సూక్ష్మం. కాబట్టి ఇప్పుడు వారు అడుగుతున్నది, ఇంటి యజమానురాలు నగ్నయ్యి వడ్డించాలని అడుగుతున్నారు. ఎలా అన్నారు. అంటే ఆవిడంది, ఎందుకండి దానికి అంత బెంగ పెట్టుకుంటారు? మీ మర్యాద పోనివ్వను, అత్రి మహర్షి ఇంటికొచ్చి ఆతిథ్యం పుచ్చుకోకుండా వెళ్ళడమా? వాళ్ళు ఆతిథ్యం తీసుకునే వెళ్తారు చూడండి అంది. వచ్చింది, చూసింది, ముగ్గురు మూర్తులు చక్కగా కూర్చునున్నారు విస్తళ్ల ముందు. ఇంకా వడ్డన చెయ్యాలి. ఒక చిరునవ్వు నవ్వింది ముగ్గురిని చూసి, ఓహో నగ్నయ్యి వడ్డిస్తే తింటారా మీరు అంది. అని ఒక్కసారి అత్రి మహర్షి పాదాలు మనస్సులో తలుచుకుని నమస్కారం చేసింది. ఆయన వంక తిరిగి ఆయనకోసారి నమస్కారం చేసింది. మనస వాచ కర్మణ అత్రి మహర్షి యొక్క ఆజ్ఞను తిరస్కరించనదాననైతే అని మంత్రాక్షతలు చేతిలోకి తీసుకుని ఈ ముగ్గురు శిశువుల ఉదురుగాక అని చల్లింది. ముగ్గురు పసిపిల్లలై కారమంటూ పడుకున్నారు. బట్ట ఇప్పేసి నగ్నంగా వడ్డించేసింది. అంతా వడ్డన చేసేసి మళ్లీ పట్టుబట్ట కట్టుకుని చక్కగా వచ్చి, నేను అత్రి మహర్షి యొక్క ఔన్నత్యమును నిలబెట్టిన దాననైతే వీరు పూర్వస్థితిని పొందగరుగాక అని మళ్లీ మంత్రాక్షతలు వేసింది. ముగ్గురు మళ్లీ అతిథులైపోయారు. మీరు ఎలా కోరారో నేను అలా వడ్డించేశాను, అయిపోయింది తినండి. ఇప్పుడు ఏం చేస్తారు? వడ్డించమని అడిగారంతే వాళ్ళు. చక్కగా తినేశారు. ఎవరు తిన్నారండి? యజ్ఞభోక్తలు. అసలు కంచి ఎదురుగుండా కూర్చుని వాళ్ళు భోజనం చేయడమే ఎప్పుడైనా, వాళ్ళు ఎప్పుడు చేయరు అలా నిజస్వరూపాలతో. అలా భోజనాలు చేయరు, హవిస్సులు తీసుకుంటారు యజ్ఞాల్లో అంతే. వాళ్ళు ఇవాళ మహాపతివ్రత మాటకి కట్టుబడిపోయి ఎదురుగుండా కూర్చుని అన్నం తిన్నారు. తిన్న తరువాత ఆవిడ ఒక చమత్కారం చేసింది. ఇందాక వాళ్ళు అడిగారు, ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి అన్నం పెడుతూ ఆవిడ చూసి అనుకుంది, ఓహో నా పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి కదా వీళ్ళు వచ్చారు, ఒక గమ్మత్తు చేస్తాను. వీళ్ళు నాకు బిడ్డలవుతానని ఒకప్పుడు నాకు వరం ఇచ్చారు కదా, ఇప్పటికిప్పుడే నా పాతివ్రత్య శక్తితో నేను వీళ్ళని బిడ్డల్ని చేసుకోగలను. వీళ్ళు నా కడుపును పుట్టి బిడ్డలవుతామన్నారు. ఆ రోజున పుట్టకుండా బిడ్డల్ని చేసుకోగలిగినటువంటి శక్తి నాకుంది, చూడు ఎలా చేసేస్తాను అని వెంటనే మళ్లీ ఒక్కసారి అత్రి మహర్షిని స్మరించి నమస్కరించి మళ్లీ మంత్రాక్షతలు తల్లింది. ముగ్గురు కడుపు నిండా తినేసిన వాళ్ళు బోర్లా పడుకుని ఏడుస్తూ ముగ్గురు పడుకున్నారు. ముగ్గురు పిల్లల్ని ఎత్తుకుని ఉయ్యాల్లో పడుకోబెట్టి, ఎవరు ముగ్గురు? సమస్త బ్రహ్మాండములను బొజ్జలో పెట్టుకున్న వాళ్ళని. ముగ్గురిని ఉయ్యాలలో పెట్టి అమ్మలా చక్కగా హాయిగా ఊపుతోంది. సత్యలోకానికి బ్రహ్మగారు రాడు, వైకుంఠానికి శ్రీ మహావిష్ణువు రాడు, కైలాసానికి పరమశివుడు రాడు. చీకటి పడిపోతోంది. ముగ్గురమ్మలు ముచ్చటించుకున్నారు. ఏరంటే అనసూయమ్మ దగ్గర ఉయ్యాల్లో ఊగుతున్నారు. ఇప్పుడు స్వస్థితిని పొందడానికి వాళ్ళకే సాధ్యం లేదు. ఆవిడ శక్తి అలా ఉంది, పసిబిడ్డల్ని చేసి ఊపుతోంది. ఆవిడ సంకల్పం చేస్తే గానీ మళ్ళీ బ్రహ్మగారు అవడైనా, ఆవిడ సంకల్పం చేస్తే గానీ విష్ణువు అవడైనా, ఆవిడ సంకల్పం చేస్తే గానీ శివుడు అవలేడు ఆయన. పసిపిల్లల్లా పడుకునున్నారంతే ముగ్గురు.
చక్కగా ఉయ్యాలా ఊపుతోంది, పాలు పడుతోంది. ఆ త్రిమహర్షి అక్కడ కూర్చుని వేదపఠనం చేసుకుంటున్నారు. ఇంట్లో ముగ్గురు త్రిమూర్తులు ఊగుతున్నారు ఉయ్యాల్లో. ఏమి పాతివ్రత్యమండి, మా తల్లిదే, అందు ఆత్రేయ వంశంలో పుట్టాను, ఆత్రేయత గోత్రీకుండని చెప్పుకోవడానికి గర్వపడాలి. కాబట్టి అటువంటి మా తల్లి అసూయమ్మ ఊపుతుంటే ముగ్గురు వచ్చారు. వచ్చి నిలబడ్డారు దిగాలు ముఖాలు వేసుకుని. ఎవరు? ఒకరు శారద. అవతల వారికి జ్ఞానాన్ని పుంఖానుపుంఖలంగా ఇయ్యగలిగినటువంటి తల్లి. వేరొకరు లక్ష్మి, సంతాన లక్ష్మి, అష్టలక్ష్మి స్వరూపం, ఏదైనా ఇయ్యగలిగినది. వేరొకరు అవతల వారి యొక్క పసుపుతోను నిలబెట్టగలిగినది. ముగ్గురు దేహి అని నిలబడ్డారు చేతులు చాటి. ఏం కావాలని అడిగింది అనసూయమ్మ. అమ్మా, మా భర్తల్ని మాకు ఇచ్చేయమ్మా అన్నారు. ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్లి ఎవరి భర్తని వాళ్ళ చేతిలో పెట్టింది. ఇలా చూసుకుని వాళ్ళు అన్నారు, ఎంత మా భర్తలైతే మాత్రం ఇవాళ వాళ్ళని మళ్ళీ భర్తలుగా మార్చుకోగలిగిన శక్తి మాకు లేదు. వాళ్ళు శక్తి స్వరూపాలు. స్త్రీ మాతలో సకార రకార ఈకారముల చేత సత్వ రజ తమోగుణాతీత తమోగుణములకు ప్రతినిధులైనటువంటి బ్రహ్మ విష్ణు శివుల యొక్క శక్తి రూపములైన వాళ్ళు తమ భర్తల్ని తమ శక్తులతో మళ్లీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మార్చుకోలేకపోయారు. ఆవిడ పాతివ్రత్య శక్తి ముందు నిరుచ్చరులై చేతులు చాపి నిలబడిపోయారు. అమ్మా, మాకు పతిభిక్ష పెట్టమ్మా అన్నారు. ఒక్కసారి మళ్లీ అత్రి మహర్షికి నమస్కారం చేసి మంత్రార్చకలు జరిగింది. మళ్లీ ఠాంగులు ముగ్గురు, ఒక ఆయన త్రిశూలం పట్టుకుని నించున్నాడు, ఒక ఆయన చక్రం పట్టుకుని నించున్నాడు, ఒక ఆయన ఏమో నాలుగు ముఖాలతో వేదాలు చెప్తూ నించున్నాడు. నించుని అన్నారు, అమ్మా అమ్మా, ఇప్పటికైనా మా కోరిక తీర్చమ్మా, నీ కడుపున పుట్టాలనుందమ్మా, మాకు నీ దగ్గర పాలు తాగి ఉయ్యాల్లో ఊగాలనుందమ్మా అన్నారు. ఎంత దేవుడేనండి అనసూయమ్మ, అమ్మా నీకు బిడ్డలు అవుతావమ్మా. గురు చరిత్ర అంటే ఉట్టినే ఏం వచ్చేయలేదు. మొట్టమొదటి గురుస్వరూపం దత్తాత్రేయ స్వామిగా రావడం వెనకాత అంత చరిత్ర నడిచింది. ఇప్పుడు చూసి తప్పకుండా మీరు మాకు బిడ్డలుగా వచ్చేదరుగాక అని తల్లి సంకల్పం చేసింది. సంకల్పం చేస్తే ఈలోగా ఒక గమ్మత్తు జరిగింది. దేవతలందరూ పరుగు పరుగున వచ్చి అత్రి మహర్షి కాళ్ళ మీద పడిపోయారు. అక్కడే ఉన్నారు. ఎవరున్నారు? బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురు ఉన్నారు. ఏమి జరిగిందిరా ఉపద్రవం అన్నారు. సూర్యచంద్రులిద్దరినీ కూడా రాహువు తన యొక్క అస్త్రముల చేత గ్రసింప చేస్తున్నాడు. ఇవాళ ఇంకా ప్రపంచంలో సూర్యచంద్రులు ఉండరు. ఆ స్థితిని తీసుకొస్తున్నాడు. ప్రత్యేకించి సూర్యుడి మీద పడ్డాడు. ఎవరు రక్షిస్తారని అడిగితే అత్రి మహర్షి మాత్రమే తన తపశ్శక్తితో రక్షించగలడు అన్నారు. కాబట్టి నీ దగ్గరికి వచ్చాం మహానుభావ, లోకానికి సూర్యుణ్ణి మిగల్చు అన్నారు. అత్రి మహర్షి కుమారుడు చంద్రుడు. ఇప్పుడు సూర్యుణ్ణి ఒకనొక నాడు రాహు తన అస్త్రబలంతో తినేశాడు. ఇప్పుడు వెంటనే అత్రి మహర్షి చూశారు, సూర్యుడు అప్పటికే తినివేయబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మళ్లీ సూర్యుడు కావాలి, సూర్యుడికి శరీరం రావాలి. ఒక్కసారి తన తపశ్శక్తితో సంకల్పం చేశాడు. అక్షయ శరీర వస్తు అన్నాడు. సూర్యుడికి వాడు ఎంత తింటున్నా శరీరం అలా వస్తూనే ఉంది. అక్షయ శరీరంతో సూర్యుడు నిలబడిపోయాడు. ఇంతమంది రాక్షసులు సూర్యుడి దగ్గరికి వెళ్లారు. అత్రి మహర్షి తపశ్శక్తి ముందు వాళ్ళు ఏం చేయలేకపోయారు. తమ తపశ్శక్తితో ఒక్క హుంకారం చేసి కళ్ళు పెద్దవి చేసి చూశాడు. చూసేసరికి ఇన్ని కోట్ల మంది రాక్షసులు బూడిద కుప్పలై కింద పడిపోయారు. దేవతలందరూ వచ్చి అత్రి మహర్షి, అనసూయమ్మ పాదముల మీద పడిపోయారు. పడిపోయాహా, ఏవి దంపతులా మీరిద్దరూ! నిజంగా మీరు ఉండి రక్షించకపోతే ఇవాళ లోకమునందు సూర్యచంద్రుడు లేని, సూర్యచంద్రులు లేకపోతే రోజు ఎక్కడ నడుస్తుంది, అసలు సృష్టి ఎక్కడుంది? కాబట్టి ఈ సృష్టి నిలబడింది అంటే మీ కారణం చేతనే. అందుచేత మేమందరం రక్షింపబడ్డామని అత్రి మహర్షికి, అనసూయమ్మకి నమస్కారం చేశారు. ఆశ్చర్యకరమైన విషయము, తదనంతర కాలమునందు అనసూయమ్మకి సంతానాన్ని కటాక్షించాలి అని అత్రి మహర్షి అనుకున్నారు. వారి యొక్క తేజస్సు అనసూయమ్మ యందు ప్రవేశించింది. మొట్టమొదట బ్రహ్మగారి యొక్క అంశలో భగవానుడైనటువంటి సోముడు జన్మించాడు. అందుకే ఆయన బ్రాహ్మణాంశ చేత, బ్రాహ్మణాంశ అంటే బ్రహ్మగారి యొక్క అంశ చేత సోముడు జన్మించాడు చంద్రుడు. అది ఏది? అంశ. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అంశ మాత్రమే. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. బ్రహ్మగారి అంశ మాత్రమే చంద్రుడిగా వచ్చింది, ఆయన తీసుకున్న తేజస్సులోని. అలాగే శంకరుడి యొక్క అంశ దుర్వాసో మహర్షిగా వచ్చింది. కానీ దుర్వాసో మహర్షి ఇంత అత్రి అనసూయలకి సంతానమైన కోపిష్టి అయ్యారు.
ఆయన కోపిస్తీ తెలియక ఒక మాట అంటుంటారు, ఆ దూర్వాసుడు అంటుంటారు. దూపి దీర్ఘం ఇవ్వకూడదు, తప్పది ఉచ్చారణ తప్పు. దుర్వాసు మహర్షి, ఆయన కోపానికి ఒక కారణం ఉంది. ఆయన అనసూయమ్మ తల్లి గర్భంలో ఉండగా హైహయుడనేటటువంటి రాజు గర్భ నిరోధం చేశాడు ఆయన బయటికి రాకుండా. ఆయన 7 రోజులు మాత్రమే అమ్మ కడుపులో ఉండి శంకరాంశతో వస్తున్న నన్ను బయటికి రాకుండా నిగ్రహించిన వాడెవరు అని లోపలున్నవాడే చూసుకుంటాడని ఊరుకుంది అనసూయమ్మ. అపారమైన క్రోధంతో, తీక్షణమైనటువంటి దృక్కులతో తమోగుణ ప్రధానుడై బయటికి వచ్చాడు. తన దృక్కుల చేత కాల్చేశాడు హైహయుడిని. అంత కోపంతో రావడంతో దుర్వాసు మహర్షికి ఆ క్రోధము ఆవరించి ఉండిపోయింది. అందుకని శంకరాంశయందు దుర్వాసుడు జన్మించాడు. కానీ ఈయన మాత్రం, శ్రీ మహావిష్ణువు మాత్రం జన్మించేటప్పుడు దత్తో దత్త అన్న పేరుతో విష్ణోస్తు యోగవిత్ అన్నారు. సాపూర్ణమైనటువంటి విష్ణు స్వరూపం అంతా కలిసి దత్తుడిగా జన్మించినది. అంటే ఇన్ని బ్రహ్మాండములను ఆవరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సు అంశమాత్రముగా కాకుండా పరిపూర్ణమైనటువంటి నారాయణ తేజస్సు తనని తాను దత్తము చేసుకున్నది, ఇచ్చివేయబడినది అనసూయమ్మకి. అంటే ఈ విష్ణు తేజస్సుని ఆవిడ తన గర్భమునందు ఇమర్చుకుంది బిడ్డడిగా. ఎంత గొప్పతనం చూడండి. రామావతారంలో రాముడు విశ్వాంశగా వచ్చాడు, కృష్ణావతారంలో కృష్ణుడు నారాయణాంశగా వచ్చాడు, దత్తాత్రేయావతారంలో దత్తుడు పూర్ణమైన విశ్వస్వరూపంగా వచ్చాడు అనసూయా గర్భము నుండి. అంటే ఎంత చిత్రమైనటువంటి విషయం ఇది. పూర్ణమైనటువంటి నారాయణ స్వరూపము దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకున్నాడు. అనసూయమ్మ యొక్క వైభవము, అత్రి వైభవము ప్రకాశించాలి. ఇది గురు చరిత్ర. పేరు దత్తాత్రేయుడు ఎందుకో తెలుసా అండి? దత్త తనది తాను ఇచ్చేసుకున్నాడు. ఎలా? అంశగా కాదు, పూర్ణముగా ఇచ్చేశాను అన్నాడంతే. అందుకే కుశీలోపాఖ్యానంలో తల్లి ఉంటుంది, కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్జనుడాపక్షమయంబునం నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపం అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్. ఎప్పుడు భగవంతుడి పేరు చెప్పని వాడైనా సరే ఆర్తితో ఒక్కసారి భగవంతుడి పేరు చెప్పినంత మాత్రం చేత తనని తాను ఇచ్చుకునేటటువంటి సౌలభ్య గుణము కలిగినటువంటి పరమాత్మ నిరంతరము భగవంతుణ్ణి మనస్సులో స్మరించడము తప్ప వేరొకటి చేత కాక స్మరించేటటువంటి మహాభక్తి కలిగినటువంటి పురుషుడికి ఏది ఇయ్యకుండా ఉండగలడు. అందుకని కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి కుచేరుడికి. అటువంటి శక్తి కలిగిన వాడు, అటువంటి సులభుడు కాబట్టి పరమాత్మ తనని తాను పూర్ణముగా ఇచ్చుకున్నాడు. ఎవరికి? అత్తికి ఇచ్చుకున్నాడు. అందుకని అత్రి తేజస్సుగా అనసూయలోకి ప్రవేశించాడు. అత్రి కులమునందు, అత్రి గర్భమునందు, అత్రి తేజస్సు ఎందు తాను ప్రవేశించి అంతటా నిండినటువంటి శ్రీమన్నారాయణాంశ అనసూయమ్మ తల్లి గర్భమునందు ఒదిగింది కొంతకాలం. అమ్మ కడుపు నుంచి పుట్టాలని, అత్రికి కొడుకు కావాలని అత్రి అనసూయల ఎందు నారాయణుడంతటి వాడు అంతగా లొంగిపోయాడు. అటువంటి నడువడి కలిగిన వారు. అందుకని ఆత్రేయుడు, అత్రికులమునందు జన్మించిన వాడు, తనని తాను దత్తము చేసుకున్నవాడు. అలా పుట్టమంటే పుట్టేవాడు కాడు కాబట్టి దత్తాత్రేయుడు. ఇప్పుడు గురువుగా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ముగ్గురు గురువులే అయిపోయారు. అది విచిత్రం. దుర్వాసు మహర్షి గురువు, చంద్రుడు గురువు, సాక్షాత్తుగా దత్తాత్రేయుడు గురువు, మొట్టమొదటి గురువు అయ్యాడు లోకానికైనా. సాధారణంగా కొడుకు పుడితే ఏదో పెళ్లి చేసుకోలేదనో ఇంకోటనో ఇంకోటనో బెంగపెట్టుకుంటారు. కానీ దత్తాత్రేయుల వారి యొక్క విచిత్రం చూడండి. ఆయన తండ్రి తల్లికి ఒక కుమారుడుగా జన్మించగానే దత్తాత్రేయుల వారికి బాల్యలీలలున్నట్టుగా కృష్ణుడికి బాల్యలీలలున్నట్టు అలా చెప్పలేదు. కానీ ఆయన పుడుతూనే ఒక గమ్మత్తు చేశారు. ఆయనతో లక్ష్మి కూడి ఉండేది. ఎందుకుంటుంది అంటే రహస్యం ఏమిటంటే పూర్ణమైన నారాయణాంశతో వచ్చాడు. అందుకని లక్ష్మి నిత్యానపాయని, ఆయన్ని విడిచిపెట్టకుండా ఉంటుంది. అందుకని ఆయనతో కలిసి లక్ష్మీదేవి కూడా ప్రచ్ఛన్నముగా వచ్చేసిందంతే. ఇటువంటి దత్తుడు మనం అందరం కూడా దత్తాత్రేయుల వారికి 2 రకాలైనటువంటి చిత్రపటాలు పెట్టుకుంటూ ఉంటాం. ఆ దత్తుడు
మన అందరి కన్నులతో చూడడానికి వీలైనటువంటి రూపంతో సమస్త బ్రహ్మాండములు నిండిపోయిన నారాయణుణ్ణి మన ముందు తీసుకొచ్చి కూర్చోపెట్టిన ఘనత ఎవరిదో తెలుసండి, అత్రి అనసూయలది. అందుకని వచ్చి అలా కూర్చున్నాడు మహానుభావుడు. అలా కూర్చుంటే ఆయన ప్రతి విషయంలో ఒక రహస్యం ఉంటుంది, అది నారాయణుని యొక్క తేజస్సు. కాబట్టి ఒక ముఖం బ్రహ్మగారిది ఉంటుంది, ఒక ముఖం విష్ణువుది ఉంటుంది, ఒక ముఖం శంకరుడిది ఉంటుంది. మూడు ముఖాలు కనపడుతుంటాయి మనకి దత్తాత్రేయుడిలో. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవై నమః. అది దత్తాత్రేయుల వారికి చెందుతుంది. అందుకని ఆయన బ్రహ్మ, ఆయన విష్ణువు, ఆయనే పరమేశ్వరుడు, ఆయనే మహేశ్వరుడు, ఆయనే పరబ్రహ్మ. అటువంటి దత్తాత్రేయుల వారు, మీరు ఒక్క రహస్యాన్ని గమనించాలి. ఆయన వచ్చినప్పుడు ఒక గమ్మత్తు చేశారు. దివ్య పీతాంబరధర, ఒక పీతాంబరాన్ని కట్టుకున్నాడు. పీతాంబరం ఎవరిది? శశంక చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరు హేక్షణం. శ్రీమన్నారాయణుడు కట్టుకుంటాడు పట్టు పీతాంబరాన్ని. ఆ పీతాంబరం పశుపతి పట్టుబట్ట. ఆ పసుపు మంగళప్రదం, సమస్త శుభములను కటాక్షిస్తుంది, కళ్ళకి ఆహ్లాదకరమై ఉంటుంది. అటువంటి పట్టు పీతాంబరాన్ని కట్టుకున్నాడు. దివ్య పీతాంబరధర షడ్భుజైరుపలక్షిత, ఆరు భుజములతో కనపడ్డాడు. మూడు మూర్తులుగా వచ్చారు కాబట్టి మూడు ఇంటూ రెండు ఆరు చేతులు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారిగా రెండు చేతులు, శ్రీమన్నారాయణుడిగా రెండు చేతులు, శంకరుడిగా రెండు చేతులు ఆయన పట్టుకున్నారు అనుకోండి. కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యండి. పరమశివుడిగా ఉన్నప్పుడు కనీసంలో కనీసం రెండు ప్రధానమైనటువంటి ఆయుధాలు పట్టుకోవాలి. ఎందుచేత? ధవల విపుషం ఇందోర్మండలేసన్నివిష్టం భుజగ వలయహారం భస్మ దిగ్ధంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. పరమశివుడు ఎన్నో ఆయుధాలు పట్టుకుంటాడు. త్రిశూలాన్ని తప్పకుండా పట్టుకోవాలి. ఇందులో దత్తాత్రేయుల వారి చేతిలో ఢమరుక ఉండదు, త్రిశూలం ఒకటే ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయన నాలుగు ముఖాలతో ఉంటారు. ఆయన చేతిలో వేదాలు పట్టుకుంటాడు, కమండలం పట్టుకుంటాడు, ఓ హంసవాహనం మీద కూర్చుంటాడు, ఓ చేతిలో తామర ఉప్పు పట్టుకుంటాడు. ఇవన్నీ చతుర్ముఖ బ్రహ్మగారు పట్టుకుంటారు. కానీ బ్రహ్మగారు పట్టుకునేటటువంటి వాటిలో దత్తాత్రేయుల వారు పట్టుకున్నది ఇది కమండలం ఒకటే. మిగిలినటువంటి శ్రీమన్నారాయణ అంశలో నాలుగు చేతుల్లో పట్టుకునేటటువంటి శంఖ చక్ర గదాపద్మములు నాలుగు పట్టుకున్నారు. ఇప్పుడు వచ్చినటువంటిది గురుస్వరూపం. గురుస్వరూపం రాక్షస సంహారం కోసం వచ్చినది కాదు, ప్రధానంగా అజ్ఞానాన్ని తొలగపేయడానికి వచ్చింది. ఆ దండ ఇంకొంచెం కుటంగా కనపడేటట్టు వేస్తే బాగుండి ఉండేది. ఆయన కూర్చున్నప్పుడు నాలుగు కుక్కలు ఆయన చుట్టూ ఉంటాయి, వెనక ఒక ఆవు ఉంటుంది. ఆయన వీరాసనం వేసుకుని ఆయన కుడిక తొడ మీద ఎడమ పాదాన్ని పెట్టుకుని కూర్చుని ఉంటారు, దాన్ని వీరాసనం అంటారు. ఆయన ఒక పెద్ద శిఖ వేసుకుని ఉంటారు, దాని నుంచి ఒక నాగుపాము ఒకటి ఇలా పైకి చూస్తుంటుంది. అలా ఉండడం కేవలం ఏదో ఏదో సరదాగా అలా కొన్ని పట్టుకోవాలి కాబట్టి ఏదో ఆరింటిని ఏరుకున్నాం పట్టుకుని వచ్చేశారా, లేకపోతే దాని వెనకాటలో ఏమైనా రహస్యం ఉన్నదా అంటే, దత్తాత్రేయుల వారి చరిత్ర, గురు చరిత్ర అంటే ఏమిటో తెలుసా అండి? మీరు ఆ మూర్తి వంక చూడడము చేత మీరు ధ్యానము చేసి కొన్ని ఫలితములను పొందాలి అని. తెలిసి కాని తెలియక కాని దత్తుడి విగ్రహం ముందు కాని దత్తుడి మూర్తి ముందు కాని ఇలా నిలబడి చూసి నమస్కరిస్తే, ఆయన చేతుల వంక చూసి ఆయుధాల వంక చూస్తే కొన్ని ఫలితాలు వస్తాయి. ఆయుధాలకి ధనాత్మక విలువలు రుణాత్మక విలువలు అని రెండు ఉంటాయి. ఇందులో మీకు నేను ఒక తేలిగ్గా చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఆయుధాలు, ఆయుధాల ధనాత్మక విలువలు, ఆయుధాల రుణాత్మక విలువలు ఇవన్నీ మొదలెట్టాననుకోండి 9 రోజులు దానికి సరిపోతుంది. అందుకని నేను కొంచెం సంగ్రహం చేసే ప్రయత్నం చేస్తాను. ఒక ఉదాహరణకి కొన్ని ఆరింటి గురించి నేను స్పృశిస్తాను, మీరు చూడండి. మొదటిది శంఖము. స్వామి పట్టుకున్న నాలుగింటిలో ఆరింటిలో ఒకటి శంఖము. శంఖం అనగానేమి అంటే, అమరకోశం ఒక విషయం చెప్పేది, భగవానుడు విష్ణువు పాంచజన్యము అనే శంఖం పట్టుకుంటారు. ఆయన శంఖం ఊదారనుకోండి, కొన్ని వేల మంది గుండెలు బద్దలైపోయి నెత్రుకకు మరణిస్తారు యుద్ధభూమిలో. అటువంటి శంఖం ఊతారు. ఇప్పుడు ఒక గురుస్వరూపంగా వచ్చినప్పుడు పట్టుకున్న శంఖం కూడా అదేనా?
అదే అయితే ఒక గురువు గారిని ఏదో పూజ చేసుకుంటూ ఏదో పర్ణశాలలో కూర్చున్న శంఖం వస్తే ఎవరు దానివల్ల ఉపద్రవం పొందాలి? ఎందుకు ఆ శంఖం? మరి అలాంటప్పుడు శంఖం ఎందుకు పట్టుకున్నట్టు దత్తాత్రేయుల వారు అంటే దాని రహస్యం ఏమిటో తెలుసా అండి? శంఖము అనగా బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దుఃఖమును పోగొట్టగలిగినది. దుఃఖమును పోగొట్టగలిగిన దానికి శంఖమని పేరు అమరకోశంలో. దుఃఖమును పోగొట్టడం ఏమిటండి? శంఖం దుఃఖాన్ని ఎలా పోగొడుతుంది అంటే, శంఖము అంటే భగవంతుని నోటి గుండా వచ్చినటువంటి వాయువు శంఖంలో ప్రవేశించి ఆ శంఖములోకి వెళ్లిన వాయువు శంఖనాదముగా పైకొస్తుంది. పరమేశ్వరుడిలో ఉన్నటువంటి వేదమే వేదవాక్కుగా ఆయన నోటి నుంచి గురుస్వరూపంగా బయటికి వస్తుంది. అది ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని తీసేస్తుంది, దుఃఖాన్ని తీసేస్తుంది. దుఃఖాన్ని ఎలా తీసేస్తుంది? మీకు నేను ఒక తేలిక ఉదాహరణ చెప్తాను, మీరు ప్రాజ్ఞలు పట్టేసుకుంటారు. నేను మా ఇంట్లో ఒక పిల్లిని పెంచాను. ఆ పిల్లి నేను మరునాడు తెల్లవారుజామున లేచేసరికి ఒక ఎలకని పట్టుకు పరిగెడుతోంది సూర్యుమించి దిగి. నేను వెంటనే చూసి మా ఆవిడ్ని లేపి, ఉసే ఉసే చూసావా, పిల్లి ఎలకన పట్టుకుపోతోంది, ఓ గొడవ వదిలిపోయింది ఇంట్లో అన్నారు. ఎందుకని? ఆ ఎలక నాకు ప్రతిబంధకం. ఆ ఎలక ఇంట్లో ఉన్నవన్నీ పట్టుకుపోతుంటుంది, అన్ని తినేస్తుంది, అన్ని కురికేస్తుంది. అలాంటి ఎలకని పిల్లి పట్టుకుపోయింది ఇవాళ. అమ్మయ్యా అనుకున్నాను. మరునాడు ఉదయం నేను నిద్రలేసేసరికి ఈ పిల్లి నా ఇంటి పెరట్లో ఉన్న కోడి వెతుకుపోతోంది. ఇప్పుడు నేను చూసి మా ఆవిడ్ని లేపి, ఓచి 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 చూసావా, దిక్కుమాలిన పిల్లి కోడి నెత్తుకుపోయింది అన్నాను. ఎలకని ఎత్తుకుపోతే సుఖం ఎందుకు, కోడిని ఎత్తుకుపోతే బాధ ఎందుకు? ఎత్తుకుపోయింది, రెండింటిని ఎత్తుకుపోయింది పిల్లే. రెండింటిని ఎత్తుకుపోయినప్పుడు కోడిని ఎత్తుకుపోయి గుడ్లెట్టుకుందామని, ఎలకని ఎత్తుకుపోయినప్పుడు తినేద్దామని పట్టుకెళ్ళలేదు, రెండింటిని తినాలనే పట్టుకెళ్ళింది. పట్టుకెళ్ళినప్పుడు పిల్లి ఎందు ఒక భావనతోనే పట్టుకెళ్ళింది. ఒకటి పట్టుకెళ్ళినప్పుడు నీకు ఏడుపు, ఒకటి పట్టుకెళ్ళినప్పుడు సంతోషం ఎందుకు వచ్చాయి? ఆలోచించండి. అంటే ఎలక నీకు కావలసిన వాటిని అది తినేస్తోంది, అందుకని దాన్ని పిల్లి తినేస్తే నీకు సంతోషం. నువ్వు తినవలసిన దాన్ని పిల్లి తినేస్తే నీకు ఏడుపు, అందుకని కోడిని తినేస్తే నీకు బాధ. అంటే ఏడుపుకి కారణం పిల్లిలో ఉందా, నీ మనస్సులో ఉందా? నీ మనస్సులో ఉంది. కోడి మీద మమకారం, ఎలక మీద ప్రతీకారం. అందుకని ఎలకని ఎత్తుకుపోతే సంతోషించావు, కోడిని ఎత్తుకుపోతే ఏడ్చావు. ఈ మమకారం అనేటటువంటి కొక్కేన్ని తీసుకెళ్లి మనం ఎవరికి తగిలిస్తుంటామంటే, ఏవి ప్రపంచమునందు కాలములో వచ్చి కాలములో వెళ్లిపోతాయో, ఏవి శాశ్వతములు కావో వాటన్నిటికీ తీసుకెళ్లి ఈ కొక్కేన్ని తగిలిస్తాం. చేతిలో మేకు పట్టుకున్నవాడు గోడకి తీసుకెళ్లి తగిలిస్తే పర్వాలేదు, తలుపుకి తీసుకెళ్లి తగిలిస్తే పర్వాలేదు. ఎక్కడ మీకు కొట్టడం మానేసి ఎక్కడ కొడదామన్నా కన్నం పట్టలేదండి. అందుకని మేకు తీసుకెళ్లి ప్లగ్ కన్నం కనపడుతోంది, ప్లగ్ కన్నంలో పెట్టి కొడతామని కన్నంలో పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది? షాక్ కొడుతుంది. మనం కూడా ఏం చేస్తామంటే మనస్సుని తీసుకెళ్లి ప్రతి అశాశ్వతమైన వస్తువు మీద పెడతాం. అది ఏం చేస్తుంది? కాలములో వస్తుంది, వెళ్ళిపోతుంది. దానికి ఒక అహంకారము మమకారము ఉంటాయి. కాబట్టి ఇది దుఃఖమునకు కారణం అగుచున్నది. నీ మమకారమే దుఃఖమునకు కారణము. ఒక్కొక్కసారి ఈ దుఃఖము చాలా చిత్రంగా ఉంటుంది. తనతో వదిలిపెట్టదు ఈ దుఃఖం. వదిలిపెట్టకుండా ఇది ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి? నేను ఇప్పుడు చెప్పిన ఉదాహరణలో దుఃఖము ఎక్కడి వరకు ఉందంటే, కోళ్ళు ఎత్తుకుపోయిందని మీ వరకే బాధపడతారు. ఒక్కొక్కడి ధూర్తతనం ఎలా ఉంటుందో తెలుసా అండి? వాడి వెర్రి తీసుకెళ్లి అవతల వాళ్ళ మీద రుజ్జేసి చాలా మందిని దుఃఖపెట్టేస్తుంటారు. ఇది ఎంత చిత్రంగా, ఇలాంటి వాళ్ళందరినీ రక్షించగలిగిన వాడు, మార్చగలిగిన వాడు ఎవరో తెలుసా అండి? గురువు ఒక్కడే. దుఃఖమును ఎవ్వరూ తీలేరు. ఇంకోటి కోడి పెట్టం తేగలడేమో, పిల్లి రోజు కోడి పెట్టెత్తుకోకుండా ఎక్కడ చూస్తాడు? కోడిని ఎత్తుకుపోతే ఓన్లేవయా, ఈశ్వరుడు ఇవాళ పిల్లి రూపంలో వచ్చి కోడిని తిన్నాడు, ఈశ్వరుడికి నేను భోజనం పెట్టానని సంతృప్తి పడ్డాడు అనుకోండి. అలా మారగలగాలంటే గురువాక్యం వినాలి, అప్పుడు వాడు సుఖదుఖాతీతుడై ఉంటాడు. తప్ప మామూలుగా అయితే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. మీరు చూడండి ఎంత అజ్ఞాన లంపటత్వంతో, ఎటువంటి దుఃఖ కారణంతో ఉంటారో చూడండి. మనకి ఒకసారి రమణ మహర్షి చెప్పినటువంటి ఒక ఉదాహరణే నాకు స్ఫురణకొస్తోంది. పూర్వకాలంలో ఒకనొకప్పుడు జనకుడు అని ఒక రాజు మిథిలానగరానికి. ఏమంటే ద్వాపర యుగంలో జనకుడు ఏమిటండి అని అడిగాను నేను. ద్వాపర యుగంలో జనకుడు కాదయా, మిథిలిన ఏలినటువంటి వాళ్ళు ఎవరైనా జనకుడే పేరు, ఇంకో పేరు ఉండదని చెప్పాను. అందుకని మిథిలానగరాన్ని ఎవరు పరిపాలించినా జనకుడనే అంటారు. అందుకని అస్తమానం సీతమ్మ తల్లి తండ్రి జనకుడని మీరు అనుకోకండి. ఆ జనక మహారాజు గారు పరిపాలన చేస్తున్న కాలంలో ఆయన దగ్గరికి ఉపనయనం చేసుకున్నటువంటి ఒక బ్రాహ్మణ పిల్లవాడు వచ్చాడు. ఒటు
వస్తే ఆయన అన్నాడు, అబ్బో వటువు నువ్వు ఉపనయనం చేసుకున్నావు, నీకు ఏమైనా శాస్త్ర ప్రవేశం ఉందా అన్నాడు. అంటే ఆ పిల్లాడు అన్నాడు, ఉందండి నేను శాస్త్రం చదువుకున్నాను అన్నాడు. ఏది నాలుగు వాక్యాలు చెప్పు శాస్త్రంలోంచి అన్నాడు. వాడు పాప శాస్త్రం పట్టుకుని ఇంద్రియాన్ని బలిష్టానీనని యుక్త అనిమానదా అని ఏవో కొన్ని శ్లోకాలు చదివి, ఇంద్రియములు చాలా బలిష్టమైనవి, దాన్ని ఎవరూ అనకలేరు, కానీ వీటన్నింటినీ కూడా దాటిపోయేటటువంటి బ్రహ్మజ్ఞానం ఒకటి ఉన్నది, ఈ బ్రహ్మజ్ఞానము కలిగితే లోకమంతా అనిత్యమని తెలిసిపోతుంది, ఈ బ్రహ్మజ్ఞానం ఎంతసేపట్లో కలుగుతుంది, ఎన్నాళ్ల తర్వాత కలుగుతుంది అంటే శాస్త్రం ఏముందో తెలుసా, గుర్రమునకు కట్టబడినటువంటి పాదములు పెట్టుకునే రికాబులో ఒక రికాబులో కాలు పెట్టి రెండవ కాలు ఎత్తే లోపల బ్రహ్మజ్ఞానము కలగవచ్చు అని చెప్పింది అని తెలివేవాడు. రాజన్నాడు, ఆగు ఆగన్నాడు. రికాబ్ అంటే గుర్రానికి ఒక తాడేసి రెండు పక్కల రెండు డీళ్ళు లాంటివి కడతారు ఇనపవి, ఓ దాంట్లో కాలెక్కి పైకెక్కి రెండో కాలు అటువైపు కేసి గుర్రానికి ఉన్న అటువైపు ఇనప డీ లాంటి దాంట్లో పెడతారు, రికాబులు అంటారు. ఒక దాంట్లో కాలు పెట్టి రెండవ కాలు ఎత్తే లోపల బ్రహ్మజ్ఞానం రావచ్చు అని చదివాడు. ఆగన్నాడు రాజు, గుర్రం రికాబులో కాలు పెట్టి కాలెత్తే లోపల బ్రహ్మజ్ఞానం వస్తుందా, నా గుర్రాన్ని పట్టండిరా వీడి నాకు బ్రహ్మజ్ఞానం ఇస్తాడేమో చూస్తానన్నాడు. అంటే ఆ పిల్లాడు అన్నాడు, అయ్యబాబు నేను అలా ఇవ్వలేనండి అన్నాడు. మరి ఎందుకు చదివావు ఆ పుస్తకంలోంచి అన్నాడు. అందులో ఉంది నేను చదివానన్నాడు. నువ్వు ఇవ్వలేకపోతే అది తప్పు అని అన్ని పుస్తకాల్లో ఆ వాక్యం కొట్టేపిందిట్టన్నాడు. అంటే ఆ పిల్లాడు అన్నాడు, నేను మీకు బ్రహ్మజ్ఞానం ఇవ్వలేకపోయాను కాబట్టి పుస్తకంలో ఉన్నది తప్పు శాస్త్రంలో ఉన్నది తప్పు అనకూడదండి. అలా పుచ్చుకోవడానికి మీకు ఇవ్వడానికి నాకు సమర్థత లేకపోవచ్చు, కానీ శాస్త్రం మాత్రం ఖచ్చితం అని సత్యం అన్నాడు. నువ్వు చేయకపోదా అది సత్యం అంటావా, వీని తీసుకెళ్ళి కారాగారంలో బారాయండి. అప్పటి నుంచి ఊళ్ళో ఎవడైనా బ్రాహ్మడు ఉంటేవాడిని అందరినీ పిలిచేవాడు. గుర్రమునకు ఉన్న ఒక రికాబులో కాలు పెట్టి వేరొక కాలు ఎత్తే లోపల బ్రహ్మజ్ఞానం వస్తుందని పుస్తకంలో ఉందా అని చూపించేవాడు. అవునండి ఉంది ఇక్కడ అనేవాడు. ఏది నా గుర్రం పట్టుకొస్తాను నాకు ఇప్పించి బ్రహ్మజ్ఞానం అన్నాడు. అయ్యో అలా కుదరదండి అనేవాడు. తోసి జైల్లో ఇలా బ్రాహ్మణ అన్నవాడు లేడు రాజ్యంలో, అందరినీ జైల్లో పెట్టాడు. ఓసారి అష్టావక్ర మహర్షి అటుగా వస్తున్నారు, ఆ రాజ్యంలోంచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రాజ్యానికి బయట పొలిమేరలో కూర్చున్నారు. ఆయన కూర్చునుంటే అటుగా వెళ్ళిపోతున్న బాటసారులు చూసి, అయ్యో మీ మెళ్ళలో చూస్తే యజ్ఞోపవీతం కనపడుతోంది, శిఖ కనపడుతోంది, బ్రాహ్మణుళ్ళ ఉన్నారు, ఈ రాజ్యంలోకి వెళ్లారంటే మాత్రం ఖైదులో వేస్తారన్నారు. ఎందుకు వేస్తారన్నాడు. గుర్రం రికాబులో కాలు పెట్టి రెండవ కాలు ఎత్తే లోపల బ్రహ్మజ్ఞానం వచ్చును అని నిరూపించమంటాడా రాజన్నారు. ఓ అంతే కదా నిరూపిస్తానన్నాడు. వెళ్ళిపోయాడు ఆయన లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఎవడో వచ్చాడు మళ్ళీ వెళ్ళి బ్రాహ్మణని చెప్పి గబగబ తీసుకుపోయాడు. తీసుకుపోతే ఆయన తేజస్సు చూసి రాజుకు అనుమానం వచ్చింది. నమస్కారం పెట్టి వెంటనే ఇదే ప్రశ్న అడిగాడు. ఇంకా ఒక్కొక్కటి ఎర్రి ఎంత దుఃఖానికి కారణమవుతుందో చూడండి, ఇంతమంది దుఃఖానికి కారణమైందని. ఏమండి ఇలా జరుగుతుందా అని అడిగాడు. అంటే అష్టావక్ర మహర్షి అన్నారు, ఎందుకు జరగదు, శాస్త్రంలో ఉంది కాబట్టి అది సత్యమే. అయితే మొదలెట్టేశాడు, గుర్రం పట్టుకొస్తాను నాకు నిరూపిస్తారా అంటే అదిగా అష్టావక్ర మహర్షి అన్నారు, తప్పకుండా నిరూపిస్తాను, అది పెద్ద విశేషమే ఉంది. కానీ నిరూపించడానికి ముందు ఒక లక్షణం ఉండాలి, నేను నిరూపించగలనని నువ్వు నన్ను నమ్ముతున్నావా, నా మీద నీకు గురుందా. ఆ నమ్ముతున్నాను అన్నారు. నువ్వు నమ్ముతున్నావని నేనెలా నమ్మను, నువ్వు నమ్ముతున్నావని నేను నమ్మాలంటే నువ్వు జైల్లో పెట్టిన బ్రాహ్మణులందరినీ విడుదల చేసి నమ్ముతానన్నారు. అయితే విడుదల చేసేస్తానండి, విడుదల చేయించాడు. ఇప్పుడు ఒక గురువు యొక్క అనుగ్రహం ఎంతమంది బ్రాహ్మణుల యొక్క దుఃఖాన్ని తీర్చిందో చూడండి. విడిచిపెట్టేసిన తర్వాత నాకు ఇప్పుడు మరి బ్రహ్మజ్ఞానం ఏర్పడి అన్నాడు. ఇది గుర్రం, దాని రికాబులో కాలు పెట్టాలి కదా అన్నాడు. దానికి ఏమిటి తెప్పిస్తాను గుర్రాన్ని, బ్రహ్మజ్ఞానం అంటే అడవిల్లోనూ వాటిల్లోనూ చెట్ల కింద కదా చెప్తారు, అడిగి పోదాం అన్నాడు. వీడు వెర్రిలా ఉందనుకుని అష్టావక్ర మహర్షి అన్నారు, దానికి ఏముంది అలాగే పద అడిగించారు. ఓహో పెద్ద సైన్యం చతురంగ బలాలతోటి తన గుర్రం వేసుకుని వెళ్ళాడు. వెళ్ళి అష్టావక్ర మహర్షిని పిలిచాడు. ఇదిగో గుర్రం రికాబులో కాలు ఎడుతున్నాను, రెండో కాలు ఎత్తేపటికి బ్రహ్మజ్ఞానం రావాలన్నాడు. ఆయన అన్నాడు, అందుకే కదా మన ఇద్దరం వచ్చింది, ఎందుకని మాట్లాడుగుతావు, కానీ నాకు విషయం తెలియట్లేదు, నీకా బ్రహ్మజ్ఞానం వీళ్ళందరికీనా అన్నాడు. నాకే అన్నాడు. మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చారన్నాడు. అయితే పంపించేయినా అన్నాడు. పంపించేయి, నువ్వు నేను ఉందాం చాలన్నాడు. అయితే ఎవరే మీరు అందరూ వెళ్ళిపోండిరా రాజధానికి. ఒక్క అష్టావక్ర మహర్షి మహారాజు ఈయన గుర్రం యొక్క రికాబులో కాలు పెట్టో అన్నాడు మహర్షి. పెట్టాడు. రెండో కాలు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నావా? ఉన్నాను. అయితే ఇప్పుడు నేను నీకు బ్రహ్మజ్ఞానం చెప్పేస్తున్నాను కదా, నేనెవరు, మీరు నాకు గురువు, మరి దక్షిణేది అన్నాడు. ఏం కావాలి మీకు అన్నాడు. చేతిలో ఏం లేదు.
అంటే నువ్వు ఏమి ఇప్పగలిగితే ఇప్పటికిప్పుడు అది ముందిచ్చేయి అన్నాడు. మనోవాక్కాయములు మూడింటిని మీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఇది నిజమేనా? నిజమే. అయితే బ్రహ్మజ్ఞానం వస్తుంది, వచ్చి చెప్పేస్తాను అలా ఉండని వెళ్ళిపోయాడు. మనస్సు ఇచ్చాడు, వాక్కి ఇచ్చాడు, కాయం ఇచ్చాడు గురువు గారికి. గురువు గారు వచ్చి మళ్ళీ కదలమంటే కానీ కదలకూడదు, అలాగే ఉన్నాడు బొమ్మల్ని. సాయంకాలం అయిపోయింది, రాజురాడు సైన్యం అంతా వచ్చారు, బొమ్మల్లే అలా ఉన్నాడు గుర్రం రికాబులో కాలిట్టి. ఏంటంటే రాజుగారిని చనిపోయారు, బొమ్మలాగే వచ్చాడు బయటికి, అలాగే పట్టుకెళ్లి పడుకోబెట్టారు, నోట్లో అన్నం పెట్టారు తిండం, నీళ్లు పోశారు మింగడం. ఇప్పుడే మన రాజుని ఇలా పాడు చేసేసాడు రా అష్టావక్ర మహర్షి, ఎక్కడికి పారిపోయాడో వెళ్ళి తీసుకురంటే గబగబా రాలేడు, 8 వంకర్లు కూడాను తలకి పట్టండి అన్నారు. పంపించారు, ఎక్కడో పొదలో కూర్చుని ఉన్నాడు. ఓ పల్లకి ఎక్కించి తీసుకొస్తుంటే మంత్రి గారికి చూసి అనుమానం వచ్చింది, ఏమిటా ఇవన్నీ ఇలా తీసుకొస్తున్నారు పల్లకీలోను, మన రాజుని పాడు చేసేసేసే కాకుండా పల్లకి ఒకటి గట్టిగా ఏమన్నా మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడేమో అని ఎంతో గౌరవంగా తీసుకొచ్చి, మా రాజుగారు ఏమిటండి ఇలా ఉన్నాడు అన్నాడు. ఏం రాజా ఎందుకు అలా ఉన్నావు అన్నారు. నా మనోవాక్కాయములను మీకు ఇచ్చేశాను కనుక అన్నాడు. ఆ రాజా మామూలుగా లేచి కూర్చో కూర్చున్నాడు. అన్నం తిను తిన్నాడు. ఆ రాజా ఇప్పుడు నీకు గురువు నందు గురి కుదిరినది, ఇప్పుడు నేను గురువును నువ్వు శిష్యుడవు కదా, ఇప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం చెప్తాను రా. వీళ్ళందరెందుకు గాఢాంధకారం తీసుకెళ్లి రాజాంతఃపురంలో ఒక గదిలో కూర్చోపెట్టి తాను ఉచితాసనమునందు కూర్చున్నాడు. రాజు నేల మీద కూర్చుని వింటున్నాడు. అప్పుడు చెప్పాడు అష్టావక్ర గీత. తెల్లవారేటప్పటికి బ్రహ్మజ్ఞానం వచ్చి ధ్యానమునందు నువ్వు ఎవరో కావురా, నువ్వే పరమాత్మ స్వరూపుడవు, జీవుడు అనుకుంటున్నావు, తత్వమసి తత్వత్వం అసి అది నీవయ్యున్నావు, నీవే పరబ్రహ్మాని. ఒక్కసారి పైన ఉన్న పొల్లు తీసి చూడు, లోపలున్న జ్యోతి నువ్వు అని హస్తమస్తక ప్రయోగం చేశాడు, చెయ్యి వేశాడు తల మీద. బ్రహ్మజ్ఞానం వచ్చి ఆనంద తన్మయావస్థలో తెల్లవారే వరకు గడిపేసి, మహానుభావ నాకు బ్రహ్మజ్ఞానాన్ని చెప్పావయ్యా, అనుభవించాను ఆనందం అన్నాడు. ఏ గుర్రం రికాబులో కాలు పెడతావా అన్నాడు. దిక్కుమాల రికాబు ఇంకెందుకండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, గురువు యొక్క వాక్కు వలన అజ్ఞాన విచ్ఛేదమై దుఃఖము నశించి వారికి, వారి వెనకనున్న వారికి కూడా దుఃఖం పోయి నిరంతర ఆనంద స్థితి యందు ఉండగలిగినట్టుగా తన మాట చేత ఎవరు చేయగలడో వాడు గురువు. అందుకని చేతి ఎందు శంఖం పట్టుకున్నాడు ఆయన. దుఃఖ వినాశనము చేయగలిగిన సద్గురువుని నేను తత్వోపదేశము చేయగలను, నా మాట చేత కొన్ని కోట్ల జన్మల నుంచి ఉన్నటువంటి అజ్ఞానమును తీసేస్తాను. ఇది చెప్పడానికి దత్తాత్రేయుల వారి చేతిలో శంఖం ఉంటుంది. ఆ శంఖాన్ని దర్శనం చేస్తే మనకి దుఃఖ నివృత్తి అవుతుంది. రెండవదేది, ఇలా 6 చెప్పేస్తాడేమో అని మీరు బెంగపెట్టుకోకండి, నేను 8:30 దగ్గర మిమ్మల్ని ఇంటికి పంపించేసే ఏర్పాటు చేసేస్తాను. అందుకని రెండవదేది, రెండవది చక్రము. చక్రము చాలా గమ్మత్తైంది. చక్రము ఏమిస్తుంది అని అడిగారు. అమరకోశంలో చక్రం గురించి ఒక గొప్ప మాట, సుదర్శనాన్ని ఆయన ఎప్పుడు ప్రయోగిస్తాడు విష్ణువు, రాక్షస సంహారానికి ప్రయోగిస్తాడు. ఒక గురువుగా ఆయనకి సుదర్శన చక్రం ఎందుకండి, రాక్షస సంహారాలు కాదుగా చేసేది. చక్రము దేనికి పనికొస్తుంది అంటే చక్రము విజయమును చేకూరుస్తుంది. విజయమును చేకూర్చుట అనగా ఏమి అంటే, విజయమును చేకూర్చుట అంటే మనిషికి అపజయము దేని వలన, అపనమ్మకము వలన. శాస్త్రవాక్యమునందు గురువాక్యమునందు నిబద్ధత అంత గబుక్కుని కుదరదు, కదులుతూ ఉంటుంది. చక్రము అంటే మన ఇంద్రియములు ఎప్పుడూ కూడా లౌకికమైన సుఖాన్నే కోరుతాయి. కన్ను చూడకూడని దాన్ని చూడమంటుంది, చెవు వినకూడని దాన్ని వినమంటుంది. దీన్ని మారుస్తాడు గురువు తన బోధ చేత. వాటి వలన లంపటమునందు పడుతున్నావు, ఈ ఇంద్రియములతో ఈశ్వరుణ్ణి చూడు, ఈశ్వరుణ్ణి సేవించు, ఈశ్వర తీర్థాన్ని తీసుకో అని చెప్తాడు. ఇప్పుడు ఇంద్రియములు దేనికి ఉపయోగపడుతున్నాయి, విజయమునకు ఉపయోగపడుతున్నాయి. ఏ విజయము, ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఇవే ఇంద్రియాలు ఉపయోగపడుతున్నాయి. ఇంద్రియాలదా తప్పు, ఇంద్రియములను వాడుకోవడంలో తప్ప. బ్లేడు తప్పు కాదు, ఒక బ్లేడుతో ఒక ఆయన పేక్ కోసుకున్నాడు, ఓ బ్లేడుతో ఒక ఆయన యాపిల్ పండు కోసుకున్నాడు. ఇంద్రియములతో ఒక మహాపురుషుడు ఏం చేస్తున్నాడు, పరమేశ్వరుణ్ణి చూసి అబ్బా ఆ పాదమస్తకం ఆ స్వామిని చూస్తుంటే పరవశించిపోతున్నానని, ఈ కన్నులతో చూసిన దాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకుని తదేకంగా చూస్తూ పరవశించిపోతున్నాడు. వేరొకడు ఇదే కన్నులతో చూడకూడని వస్తువులను చూసి తనలో ఉన్నటువంటి సమస్త తేజస్సుని కోల్పోయి ఎప్పుడు ఆ లంపటమనందు పడి నశించిపోతున్నాడు.
ఆయనది కన్నే ఈయనది కన్నే ఈ కన్నుతో ఈయన ఉద్ధరింపబడుతున్నాడు, అదే కంటితో ఆయన నశించిపోతున్నాడు. ఎందువల్ల నశించిపోతున్నాడు? లోపల ఆ కంటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని తనంతో పాడైపోతున్నాడు. ఈ తెలియగలిగిన తనం ఎక్కడి నుంచి వస్తుంది? గురువాక్యము చేత వస్తుంది. మీకు నేను దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చెప్తే మీరు తొందరగా పట్టుకోగలుగుతారు. ఈ ఆసిలేషన్స్ అంటాం, అంటే గురువాక్యమునందు ఒక స్థిరమైన నమ్మకం కలగకపోవడం అన్నది ఒక చిత్రమైనటువంటి సందర్భంలో ఈ నెల రామకృష్ణ ప్రభలో వచ్చింది ఈ విషయం. నేను ఈ మధ్య కాలంలో తిరుపతి వెళ్ళినప్పుడు ఒకసారి ఆ మ్యాగజైన్ ఎందుకో బహుశా నేను కరెక్ట్ చెన్నై స్టేషన్ లో అనుకుంటాను తీసుకుంటే నాకు కనపడింది, అది నాకు జ్ఞాపకానికి వచ్చి ఇప్పుడు మీ ముందు ప్రస్తావన చేస్తున్నాను. మధుసూదన సరస్వతి అని ఒక మహానుభావుడు, అద్వైతంలో ఆయన పరమ నిష్ఠాగరిష్ఠుడు. అటువంటి మధుసూదన సరస్వతి ఒకప్పుడు చిన్నతనంలో ఉండగా ఒక యోగి పురుషుడు వాళ్ళ గ్రామానికి వస్తే ఆ యోగి పురుషుడికి వెళ్లి నమస్కరించారు. నమస్కరిస్తే ఆయన చూసి, నీ ముఖంలో చాలా తేజస్సు కనపడుతోంది, నువ్వు చాలా సత్వగుణ సంపన్నుడవు, అంటే ఇంద్రియములను ఎలా వాడుకోవాలో చెప్తే నీకు అర్థమవుతుంది, అందుకని నీకు నేను ఉపదేశం చేస్తున్నాను, నువ్వు కృష్ణ మంత్రాన్ని జపం చెయ్యి, నీకు కృష్ణ సాక్షాత్కారం అవుతుందన్నాడు. ఆయన కొన్ని సంవత్సరముల పాటు కృష్ణాలయంలో కూర్చుని కృష్ణ మంత్రోపాసనం చేశారు. ఆయనకి కృష్ణ దర్శనం అవ్వలేదు. అవ్వకపోతే ఆయనకి కోపం వచ్చింది, ఎవడో వచ్చి నాకు ఈ మాట చెప్పాడు అనవసరంగా, ఇన్ని సంవత్సరాలు దుర్వినియోగం అయిపోయింది, ఇంకా నేను ఈ మంత్రం చెయ్యనని విడిచిపెట్టేసి తిరుగుతుంటే ఓ రోజున చెప్పు తెగిపోయింది. చెప్పు తెగిపోతే చెప్పు కుట్టించుకుందామని చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళా చెప్పు అక్కడ పెట్టి కుట్టు అన్నారు. కుడతానులేండి అని వాడు అక్కడ ఉన్న డబ్బా విప్పి తామలపాకులు తీసుకుని సున్నం రాసుకుని చిగుర్లు తెంపి అందులో వక్కపొడి వేసుకుని చక్కగా చుట్టుకుని నోట్లో వేసుకుని నవ్వులుతున్నాడు. మధుసూదన సరస్వతి కోపం వచ్చింది, నీకు బుద్ధిహీనుడా, చెప్పులు కుట్టు అంటే తామలపాకులు వేసుకుంటామే, చెప్పులు కుట్టాలని తెలియదా అంటే చెప్పులు కుట్టే ఆయన నవ్వి అన్నాడు. ఇంత తొందరగా కోపం వచ్చేవాడివి కాబట్టి అన్నేళ్లు చేసిన కృష్ణ మంత్రం మధ్యలో వదిలేశావు అన్నాడు. ఇప్పుడు మధుసూదన సరస్వతి తెల్లబోయి, ఒరే నువ్వు చెప్పులు కుట్టేవాళ్లే కనపడుతున్నావు కానీ నేను కృష్ణ మంత్రం చేసి వదిలేశానని నీకు ఎలా తెలిసిందిరా అన్నాడు. ఆయన అన్నాడు, అబ్బే ఏముంది లేండి, నాకు మహానుభావుడు మంత్రం ఇచ్చాడు, దాన్ని భూతవశ్య మంత్రం అంటారు, నేను 6 నెలలు చేశాను, చేస్తే నా ఎదురుగుండా నిలబడిన వారి మనసులో ఉన్నటువంటి విషయాల్ని నేను కనిపెట్టగలుగుతాను, నాకు ఆ శక్తి వచ్చింది అన్నాడు. ఒరే నువ్వేనయ్యన్ రా, నీకు మంచి గురువు దొరికాడు, 6 నెలల్లో ఈ సిద్ధి వచ్చేసింది, నాకు కృష్ణ మంత్రం 5 ఏళ్లు జపించినా కృష్ణుడు దర్శనం అవ్వాలా, ఒరే నాకు ఆ మంత్రం నేర్పరా, నేను ఆ భూతవశ్య మంత్రం నేర్చుకుని ఈ సిద్ధి పొందుతానన్నారు. దానికి ఏముందండి పంతులు గారు చెప్తాను రండి అని వాడు ఆ మంత్రం చెప్పాడు. ఈయన వెళ్లి 6 నెలలు కాదు 9 నెలలో 12 నెలలో చేశారు. ఆ మంత్రానికి అది ఫలించలేదు. ఓ కర్రట్టుకుని చెప్పులు కుట్టేవాడిని కొట్టడానికి వచ్చారు. ఎరా నాకు భూతవశ్య మంత్రం నేర్పుతానని ఏదో నేర్పావు, ఒక్క భూతం రాలేదు, నాకు వశపడలేదు, ఎందుకు నేర్పేది అన్నారు. అంటే ఆయన అన్నారు, ఏమండి మీ దగ్గర 6 నెలలు మీరు భూతవశ్య మంత్రం చెయ్యగానే మీకు వశపడదామని భూతాలు వచ్చి నించుందామని వచ్చాయి, కానీ మీరు కొన్ని సంవత్సరాలు చేసిన కృష్ణ మంత్రము యొక్క తేజస్సు కనపడితే భయపడి పారిపోతున్నాయి. ఇంత తేజస్సు పొందిన వాడివి ఇంకొక కొన్ని సంవత్సరాలు కృష్ణ మంత్రం చేస్తే కృష్ణ దర్శనాన్ని పొంది ఎంత భాగవతుడు అవుదువో, దిక్కుమాల మంత్రం కోసం తిరుగుతావు ఎందుకయ్యా అన్నాడు. చీనా జన్మ ఈయనకున్న ఆలోచన నాకు రాలేదని మధుసూదన సరస్వతి వెళ్లి కృష్ణ మంత్రం చేశారు, కృష్ణ పరమాత్మ దర్శనమైంది. అద్వైతంలో భగవద్గీతకు వ్యాఖ్యానం చేసి మహాపురుషుడై ఇవాళ మధుసూదన సరస్వతి పేరు చెప్తే నమస్కారం చేస్తారు, అంతటి గురువు అయ్యాడు. కాబట్టి ఆ గురువుకి గురివి నేర్పిన వాడు ఎవరో, ఆ గురి నేర్పిన వాడు గురువు. అందుకే రమణులు అంటారు, ఎవడి వలన నీకు గురి కుదురుతోందో వాడు గురువు అయి నిలబడినాడు. ఇప్పుడు యథార్థములకు మధుసూదన సరస్వతికి గురువుల్లో ఎవరిని చెప్పాలి, ఓ చెప్పులు కుట్టేవాడిని కూడా చెప్పాలి. కాబట్టి ఏమైనది అంటే ఒకనొక నాడు మీ మనస్సులో వచ్చేటటువంటి ఊగిసలాటని తొలగించి మీ అపజయములకు కారణమై మీ ఇంద్రియములను మీరు నిగ్రహించి మీ మనస్సుని మీరు నిలబెట్టలేని స్థితిలో గురువన్నవాడు మాత్రమే తన మాటల చేత మళ్లీ మిమ్మల్ని భగవంతుని వైపు ఉన్ముఖం చేసి మళ్లీ మిమ్మల్ని ఈశ్వర సాక్షాత్కారము వైపుకు నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి అగ్నిహోత్ర సమానమైన వాక్కుల చేత భగవంతుని వైపుకు నడిపించగలడు, మిగిలిన వారు మాట్లాడే మాటలు పొల్లు పనికిరాని మాటలు. కాబట్టి ఇటువంటి మాటలున్నవాడను నేను
మీకు జయమును కలిగించగలిగిన వారను. మీ శత్రువులు మీ ఇంద్రియములే, మీలో ఉన్న కామక్రోధ లోభ మద మోహమాశ్చర్యములే. నన్ను ఉపాసన చేశారా? నా చేతి చక్రాన్ని చూశారా? నా గురించి విన్నారా? నా కథ చదివారా? నా కథ విన్నారా? నా పుస్తకం పారాయణ చేశారా? కొన్ని కోట్ల జన్మల నుంచి పట్టిన శత్రువులను తొలగపోసి మీకు విజయం ఇయ్యగలను. అందుకని చక్రం పట్టాడైన. ఇందుకని దత్తాత్రేయుల వారు శంఖ చక్రములు, గద, పద్మము, శూలము, తదుపరి కమండలము, వీరాసనము, జింక చర్మము, చెట్టు, మట్టితో కూడినటువంటి వేదిక, వీరాసనము, ఒక రెండు కాళ్ళకి వేసుకున్న పాదుకలు, ఒకటి విడిచిపెట్టిన పాదుక, ఒకటి కనపడుతున్న పాదము, వీటి వెనకనున్న రహస్యమేమి? ఇది తెలిసి దత్తాత్రేయుల వారి వంక చూసి ఒక్క నమస్కారం చేస్తే ఉత్తర క్షణంలో వారి అనుగ్రహం కలుగుతుంది. ఆ కూర్చున్నటువంటి మహానుభావుని యొక్క స్థితిని గుర్చి మిగిలిన విషయాలు వివరణ చేస్తాను. అలా వివరణ చేయగలిగిన శక్తి దత్తాత్రేయ ప్రభు నాకు కటాక్షించుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.